రాచకొండ పరిధిలో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 12% క్రైమ్ రేట్ తగ్గిందన్నారు సీపీ మహేష్ భగవత్. దోపిడీలు దొంగతనాల కేసుల్లో 53% రికవరీ సాధించామని చెప్పారు. మహిళలపై వేధింపుల కేసులు 11% పెరిగాయి. రాచకొండ పరిధిలోని ఇయర్ ఎండ్ క్రైమ్ రిపోర్ట్ రిలీజ్ చేశారు సీపీ. సైబర్ క్రైమ్ ను అరికట్టేందుకు సైబర్ యోధ డిజిటల్ యాప్ ను రిలీజ్ చేశారు. రాచకొండ పరిధిలో గతేడాదితో పోల్చితే 12% క్రైమ్ రేట్ తగ్గిందన్నారు సీపీ మహేష్ భగవత్. దోపిడీలు దొంగతనాల కేసుల్లో 53% రికవరీ సాధించామని చెప్పారు. మహిళలపై వేధింపుల కేసులు 11% పెరిగాయి. మానవ అక్రమ రవాణా కేసులు 41 నమోదయ్యాయి. ఎక్సైజ్ కేసులు 202, అక్రమంగా పీడీఎస్ రైస్ తరలింపు కేసులు 105 రికార్డ్ అయ్యాయని తెలిపారు సీపీ. దిస్ కమిషనరేట్ ద క్రైమ్ రేట్ హస్ బీన్ డిక్లైన్ ఆర్ రిడ్యూస్ బై 12%. Overall crime reduced by 12%. Different reasons may be there. One reason that I anticipate is during the lockdown period, especially March ending, April, May, there was absolutely, except for cyber crime, other crimes as such, the reporting was very, very less. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 2020లో 3203 రిపోర్ట్ అవగా వీరి దగ్గర నుంచి 63,79,000 జరిమానాలు వసూలు చేశారు రాచకొండ పోలీసులు. 324 మందిని జైలుకు పంపామన్నారు సిపి. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం 15,56,000 కేసులు నమోదు చేయగా 1,70,00,000 జరిమానాలు విధించారు. రాచకొండ పరిధిలో రోడ్డు ప్రమాదాలు 2047 నమోదవగా 533 మంది చనిపోయారు. ఔటర్ పై 31 యాక్సిడెంట్లు జరిగాయి. ప్రమాదాల్లో 15 మంది చనిపోయారు. 79,000 ఫైన్ అమౌంట్ వాళ్ళు ఇప్పుడు ఆ డ్రంకన్ డ్రైవింగ్లో ఉన్న నేరస్తులు పే చేయడం జరిగింది. 324 కేసెస్లో డ్రంకన్ డ్రైవింగ్లో అరెస్ట్ అయిన ఆ వ్యక్తులు వాళ్ళకి జైలు శిక్ష కూడా పడింది. ఓఆర్ఆర్ మీద 100 స్పీడ్ లిమిట్ ఉంది. 110 దాకా మన పర్మిషన్ ఇస్తున్నారు. మాత్రం ఎక్కువ స్పీడ్ ఉంటే ఆటోమేటిక్ వాళ్ళ ఇంటికి చలాన్ పోతున్నాయి. 80 స్పీడ్ కాకుండా చాలామంది హై స్పీడ్లో వెళ్తున్నారు. సో అక్కడ కూడా ఈ కేసెస్ మన ఓవర్ స్పీడింగ్ దాదాపు 72,399 కేసెస్ ఓవర్ స్పీడింగ్ అది బుక్ అయినాయి. రాచకొండ లిమిట్స్ లో 704 కేసులు నమోదయ్యాయన్నారు సిపి. సోషల్ మీడియాకి సంబంధించి 4,926 కేసులు రికార్డ్ అయ్యాయని తెలిపారు. అమ్మాయిలను వేధించిన 26 మందిని అరెస్ట్ చేశారు. డయల్ 100కు 166,000 కాల్స్ రాగా 41 మందిని కాపాడామన్నారు సిపి. 2,500 మిస్సింగ్ కేసులు రిపోర్ట్ అవగా 2,233 మందిని ట్రేస్ చేశారు. రాచకొండ పరిధిలో 1,052 మంది సిబ్బందికి కరోనా వచ్చినట్టు తెలిపారు సిపి. It has increased 200%. Last year we had 334 cases under cyber crime police station. This year we have 704 cases reported in cyber crime police station. Social media, last year 28 cases, this year 104 cases. Matrimonial, there is a consistency. Phishing, credit or debit card, last year 35 cases, this year 51 cases. రాచకొండలో 4,500కు పైగా రోహింగ్యాలు ఉన్నారన్న సీపీ వారందరిపైన నిఘా ఉంటుందని చెప్పారు. కేంద్ర హోంశాఖ సూచనలతో రోహింగ్యాల వివరాలు తీసుకున్నట్లు చెప్పారు. త్వరలో బంగ్లాదేశ్ నుంచి మరికొందరు రోహింగ్యాలు వచ్చే అవకాశం ఉందన్న సీపీ గత వారం 2 రోహింగ్యాలను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించామన్నారు. ఇటీవల సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతుండటంతో మొదటిసారిగా రాచకొండ పోలీసులు సైబర్ యోధ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ యాప్ను వినియోగించుకోవాలన్నారు సిపి.